ఇల్లు అని ఈరోజు ఇస్తున్నారు కదా, ఒక 12 నెలల్లో కట్టుకునేటట్టు. ఇది మద్రాసులో అమ్మా క్యాంటీన్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం కరుణానిధి కొడుకుది, స్టాలిన్ది. ఈ రోజు లేదా అన్నం తీసేసిన రాజు మనకు ఉన్నాడు. ఇదే కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టారు 10 రూపాయలకు భోజనం. ఇక్కడ మాత్రము 5 రూపాయలు అన్నం పెట్టేది, కానీ తీసేసిన రాజు మనకున్నాడు. ఇంకా నడపాలన్నా కష్టమే, ఈజీ కాదు రాష్ట్రాన్ని నడపడం. దానికోసమే అనుభవం కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఘనంగా చేశారు, సంతోషం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, పక్కన తమిళనాడులో ఇక్కడ రావడానికి మీరు బద్దకిస్తే మీలో నాయకులు తయారవ్వరు. నాయకుల్ని తయారు చేసుకోవాలి. ఈయన ఒక్కడు ఉంటాడు, మీరు వెళ్ళిపోయినా ఉంటాడు. మీరు ఉంటే ఆయనకి నాయకుడు అవుతాడు. ఇంతమంది వస్తే నాయకుడు అవుతాడు, లేకపోయినా ఆయన చదువు ఆయనకు ఉంటుంది, ఆయన బ్రతుకు ఆయనకు ఉంటుంది. మీరు మీ సామాజిక వర్గంలో ఒక నాయకుడు కావాలి అనుకుంటే తయారు చేయాలి, తయారు చేయాలి. ఒక 2-3 దఫాల తర్వాత అది ఆనువాయితీగా మీలో నాయకులు వస్తారు. ముందు అయితే మీరు తయారు చేసుకోవాలి. ఒకటే చెప్తున్నా నేను, మీరు ఏ పార్టీ వాళ్ళు ఎవరున్నా, నేనైతే తెలుగుదేశం అధ్యక్షుణ్ణి ఈ జిల్లాకి. కాబట్టి నా యొక్క మాటలు నా పార్టీ తరపు నుంచి మాట్లాడాల్సిన అవసరం కానీ ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా 2 మాటల్లో, ఈ రజకుల పైన ప్రేమ ఉంటే నేను కట్టి డబ్బులు ఇచ్చిన దాన్ని పూర్తి చేయకుండా ఆపరు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం, మీరు డబ్బులు వేయాల్సిన అవసరం లే, కట్టిన దాన్ని వాళ్ళ చేతికి ఇచ్చే పరిస్థితిలో లేదు. మేము ఆధరణ స్కీమ్లో పనిముట్లు ఇచ్చిన పనిముట్లు తర్వాత ఆ పనిముట్లని ఆపేసిన ప్రభుత్వం, మీ పైన ప్రేమ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఉండే ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంది 13 లక్షల కోట్ల అప్పు. మాకేం సంబంధం అప్పు అనుకుంటారేమో, జగన్ రెడ్డి కావచ్చు మోడీ కావచ్చు ప్రింట్ చేసుకోలేరు డబ్బులు. ప్రతి రూపాయి కట్టాల్సింది ప్రజలు. అప్పు ఆయన చేస్తే ఆయన కాదు కట్టేది. ఈరోజు పెట్రోల్ ఉదాహరణ చెప్తున్నా, దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు. నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. ఇక్కడ మద్రాస్కి మనకు 7-8 రూపాయలు తేడా, కర్ణాటకకు మనకు 14 రూపాయలు తేడా ఒక లీటర్ పైన. మనం ఏం పాపం చేశాం, ఏం పాపం చేశాం? ఆ డబ్బులని ఎవరు కడుతున్నారు? ప్రజలు. ఈ రాష్ట్రంలో సగము ఈ వెనకబడిన తరగతులు కష్టం, కష్టం చేసిన వాళ్ళందరూ మద్యం తాగడం అదొక ఉపసంహరణం అనుకుంటారు, తప్పు అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయిని ఆపేస్తానని చెప్పాడా, చెప్పాడా లేదమ్మా? దఫాల వారీగా, తప్పు లేదు, ఒక్కరోజుగా ఆపలేరు ఏది కానీ, ఇది దఫాల వారీగా
ఆపేస్తానా అని చెప్పారు. అయితే రేపు పొద్దున గానీ ఆపొచ్చు ఆయన చెప్పిన మాట పైన, కానీ వచ్చే 20 సంవత్సరాలకి మీ బిడ్డలు, మీ భర్తలు, మీ తండ్రులు తాగే మద్యం పైన వచ్చే ఆదాయం, దానిపైన అప్పు తెచ్చున్నాడు 20,000 కోట్లు. ఎంత? 20,000 కోట్లు. మీరు వచ్చే 20 సంవత్సరాలు తాగితే దానిపైన వచ్చే ఆదాయాన్ని ఆ అప్పుతో క్లోజ్ చేస్తాడు. డబ్బులు 20 సంవత్సరాలు ఆయన కడతాడంట. ఇంకా ఏంది, దఫాలుగా దఫాలుగా అందరు చచ్చిపోతారు ఆ సారాయి తాగి.